శ్రీకాకుళం జిల్లాలో ఆయన ప్రముఖ డాక్టర్. రాజకీయాలపై మక్కువతో పదేళ్లుగా వైసీపీ సేవలో తరించారు. పార్టీ కోసం భారీగా ఖర్చు చేశారనే టాక్ కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఆశించారు, ఆశల పల్లకీలో విహరించారు. కానీ ఫ్యాన్ పార్టీ నాయకత్వం పక్కన పెట్టింది. పెద్దలు అవమానించారనే ఆగ్రహంతో వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో జాయిన్ అయ్యారు. ఎన్నికల్లో తన సత్తా చాటుతానని అధికార పార్టీకి సవాల్ విసురుతున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఆయన ప్లాన్స్ ఏంటి? వాజ్ ది స్టోరీ. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టికెట్లు ఆశించి పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నేతలను వైసీపీ పక్కన పెట్టింది. దీంతో పార్టీ అధినాయకత్వంపై తిరుగుబాటు చేసి గుడ్ బై చెబుతున్నారు. శ్రీకాకుళం పార్లమెంటు సీటును ఆశించి భంగపడ్డ నేతలు ఇప్పుడు ఫ్యాన్ పార్టీ పెద్దల తీరుపై మండిపడుతున్నారు. సీటు మాట పక్కన పెడితే పార్టీ అధినేతలు వ్యవహరిస్తున్న తీరు ఆశావహులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. జిల్లాలో ప్రముఖ వైద్యుడిగా పేరున్న దానిటి శ్రీధర్ శ్రీకాకుళం లోక్సభ సీటు ఆశించారు. పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న ఈ నేత 2019లోనే టికెట్ అడిగారు. కానీ అప్పట్లో దువ్వాడ శ్రీనివాస్ కు సీటిచ్చి ఈ నేతను పక్కన పెట్టింది. ఈసారైనా టికెట్ ఇస్తారని ఆశించారు, కానీ ఆశాభంగమే ఎదురైంది. వాస్తవానికి కళింగ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ శ్రీధర్ ఆర్థిక అంగఫలం ఉన్న నేత. కానీ ఈయన్ను కాదని పేరాడ తిలక్ను అభ్యర్థిగా ప్రకటించింది ఫ్యాన్ పార్టీ. దీంతో వైసీపీ పెద్దలను కలిసి తన గోడు చెప్పుకునేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే జిల్లా మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి పరిస్థితిని వివరించారు. సీటు ఎందుకు ఇవ్వలేకపోయారో ఈ ఇద్దరు మంత్రులు చెప్పలేదట. భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనే అంశంపై భరోసా ఇవ్వలేదనే టాక్ ఉంది. దీంతో వైసీపీ అవమానించిందని శ్రీధర్ తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారనే ప్రచారం జరిగింది. తనకు గౌరవం లేని పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకున్న శ్రీధర్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో జేఎస్పీలో చేరారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న ఈ డాక్టర్ జనసేన కండువా కప్పుకోవడంతో వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు. తమ అభ్యర్థులపై ప్రభావం చూపొచ్చని వైసీపీ నేతలు వణికిపోతున్నారట. ముఖ్యంగా కళింగ సామాజిక వర్గాన్ని ప్రభావితం చేస్తారేమోననే టెన్షన్ అధికార పార్టీ నేతలను వెంటాడుతోంది. మరోవైపు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు టీడీపీ జనసేన కూటమి 4 అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన స్థానాల్లో ఒకచోట శ్రీధర్కు అవకాశం ఇవ్వచ్చని భావిస్తున్నారు. వైసీపీ తనను అవమానించిందని ఆగ్రహంతో రగిలిపోతున్న ఈ నేత వచ్చే ఎన్నికల్లో తన సత్తాను చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్థిక సామాజిక బలంతో అధికార పార్టీ నేతలకు చుక్కలు చూపించే ప్లాన్లో ఉన్నారు. జిల్లాలో ఏ కార్యక్రమం పెట్టినా పెద్ద ఎత్తున ఆర్థిక వనరులు కల్పించిన శ్రీధర్ వంటి నేతకు అధికార పార్టీ మొండిచేయి చూపించడంపై ఫ్యాన్ పార్టీ కేడర్లో పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.